వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వాజ్ మై సెక్స్ మెన్ నేమ్ మీ ప్రో గణేష్ నో నిన్న నేను గూగుల్ చేసా వాట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఫర్ మెన్ ఇన్ ఇండియా అని దెన్ ఇట్ కేమ్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఈజ్ ద యావరేజ్ హైట్ ఫర్ మెన్ ఇన్ ఇండియా సో నేను ఇక్కడ ఒక క్లియర్ చేయాలనుకుంటున్నా మీ హైట్ కానీ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే కంగ్రాట్స్ యు ఆర్ నాట్ సో షార్ట్ కానీ కొంతమంది ఫైవ్ ఫీట్ నైన్ ఇంచెస్ ఉన్నా సరే దే ఫీల్ లైక్ దర్ షార్ట్ లైక్ కొమాం బ్రో దట్ ఈస్ వెరిటీ మచ్ గుడ్ హైట్ జస్ట్ థింక్ అబౌట్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ఇంకెంత ఫీల్ అవ్వాలి దానికి చెక్పడడానికి ఈ రోజు నేను షార్ట్ మెన్ మీద వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను సో యువర్ బ్రోగనేష్ట్ యు కవర్డ్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ వాళ్ళు షార్ట్ గా ఫీల్ అయ్యారంటే ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఈ మధ్య మన సొసైటీలో యావరేజ్ హైట్ ఉన్నవాళ్ళు కూడా షార్ట్గానే ఫీల్ అవుతున్నారు డ్యూ టు ఏ మిస్కన్సెప్షన్ దట్ మోస్ట్ ఆఫ్ ది అమ్మాయిలు హైట్గా ఉన్న అబ్బాయిలనే ఇష్టపడుతున్నారని సి ఇన్ కేస్ మిమ్మల్ని ఒక అమ్మాయి కానీ మీరు సన్నగా ఉన్నారు ఉన్నారు లావుగా ఉన్నారు అని చెప్పి రిజెక్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ అమె

దండయాత్రే టిప్స్ లో మనం వెళ్లే ముందు ఫస్ట్ మీకు ఒక ఫోటో చూపిస్తా అందులో టూ పర్సన్స్ సేమ్ హైట్ ఉన్న పర్సన్స్ పక్క పక్కనే నించుంటారు లెఫ్ట్ అండ్ రైట్ అందులో మీకు చూడడానికి ఎవరు హైట్ గా కనిపిస్తున్నారో చెప్పండి కోర్స్ రైట్ సైడ్ ఉన్న పర్సనే సేమ్ హైట్ ఉన్నా సరే తను అలా అంటే ఇట్స్ బికాస్ ఈ క్రియేట్ ఎన్ ఇల్ విత్ హిస్ డ్రెస్సింగ్ స్టైల్ అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మీ హైట్ ని పెంచదు కానీ ఒక ఇల్ల్యూజన్ క్రియేట్ చేస్తుంది మీరు చూడడానికి అంత పొట్టిగా లేరు అని ఆ టిప్స్ ఏవి అండ్ ఖచ్చితంగా వీడియోని ఎంత చూడండి లాస్ట్ లో ఒక అమేజింగ్ టిప్ కూడా ఉంది మీకు లెట్స్ గో టిప్ నెంబర్ వన్ ఇస్ అబౌట్ ఫుట్వేర్ షార్ట్ గా ఉండేవాళ్ళు హైట్ గా కనిపించడానికి అడాప్ట్ చేసుకునే ఫస్ట్ ట్రిక్ ఇదే అవునా కదా ఎందుకంటే మీరు వేసుకునే ఫుట్వేర్లో హీల్ ఉంటే టూ ఆర్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు అవుతుంది వండర్ఫుల్ థాట్ కానీ మెథడ్ ఓన్లీ బూట్స్కి అప్లై చేయండి స్నీకర్స్ కానీ అప్లై చేస్తే తెలిసిపోతుంది అండ్ సోల్ పెద్దగా ఉండే స్నీకర్స్ చూడడానికి కూడా అంత బాగోవు సో ద బెస్ట్ ఫుట్వేర్ ఫర్ ఆల్ ద షార్ట్ గైస్ వుడ్ బి బూట్స్ అండ్ బూట్స్లో కూడా చాలా మంచి రేంజ్ ఉన్నాయి చెల్సీ బూట్స్ అని నార్మల్ బూట్స్ అని లేకపోతే చొక్కా బూట్స్ అని చెప్పి కాంబాట్ బూట్స్ అని చెప్పి ఇవన్నీ ట్రై చేయండి అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే బూట్ అంతా ఒకే కలర్లో ఉంటుంది అనమాట త్రూఅవుట్ అండ్ ఆల్సో డార్క్ కలర్లో ఉంటుంది అవి కానీ మీరు వేసుకుంటే చూసే వాళ్ళకి ఒక ఇల్యూషన్ ఏర్పడుతుంది అనమాట మీరు చూడడానికి అంత షార్ట్గా లేరు అని అండ్ వన్ కమింగ్ టు ద కలర్స్ బ్రైట్ కలర్స్ అస్సలు చూస్ చేసుకోకండి లైక్ రెడ్ గ్రీన్ ఇలాంటివి ఎందుకంటే మొత్తం అట్రాక్షన్ అనేది ఆ షూస్ మీదకే వెళ్తుంది అండ్ మీరు చూడడానికి చిన్నగా కనిపిస్తారు కోర్స్ వైట్ స్నీకర్స్ వేసుకోవచ్చు కానీ అవి కూడా తక్కువ ప్రిఫర్ చేయండి బూట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతే మీరు స్నీకర్స్ వేసుకున్నా సరే హై టాప్ ఉండే స్నీకర్స్ని అస్సలు ప్రిఫర్ చేయకండి ఎందుకంటే అవి బూట్స్లా కాదు మీ ఫుట్ని అంతా హక్ చేసుకోవడం ఉండడానికి హై టాప్స్ బల్కీగా ఉంటాయి అండ్ మీ ఫుట్ ని కూడా అంతగా హక్ చేసుకోవు అలాంటప్పుడు మీకు అక్కడ హారిజాంటల్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది దట్ మీన్స్ యువర్ లుకింగ్ మచ్ షార్టర్ దెన్ యూ యాక్చువల్లీ ఆర్ సో స్నీకర్స్ వేసుకుంటే లో టాప్ ఉండే స్నీకర్స్ వేసుకోండి లైక్ మీ యాంకిల్ కనిపించేలాగా హై టాప్ ఉండే స్నీకర్స్ మాత్రం వేసుకోవద్దు అండ్ మీకోసం మంచి బూట్స్ మంచి స్నీకర్స్ అండ్ నేను చెప్పబోయేవన్నీ కింద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసి పెట్టాను ఖచ్చితంగా తీసుకోండి మీ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోండి టిప్ టూ ఈజ్ ఆల్ అబౌట్ డార్కర్ కలర్స్ మీరు వేసుకునే షర్ట్స్ అండ్ ప్యాంట్స్ డార్క్ కలర్స్ లో ఉండేలా చూసుకోండి దానివల్ల ఏమవుతుందంటే పీపుల్ క్యాన్ రియలీ డిసైడ్ వేర్ ఈజ్ టార్సో టార్సోఇస్ టార్స్ అంటే మీరు బెల్ట్ పెట్టుకునే రీజియన్ మొత్తం డార్క్ షేడ్ అవుట్ఫిట్ వేయడం వల్ల మీరు లాంగ్గా కనిపిస్తారు అండ్ దీస్ ఆర్ సమ్ బెస్ట్ కాంబినేషన్స్ ఫర్ యూ నేవీ బ్లూ అండ్ బ్లాక్ బ్రౌన్ అండ్ బ్లాక్ బ్లాక్ ఆన్ బ్లాక్ మెరూన్ అండ్ బ్లాక్ ఇప్పుడు చెప్పిన డిఫరెంట్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేయొచ్చు లైక్ బ్రౌన్ అండ్ మెరూన్ ఆలివ్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ ఎందుకంటే దీస్ ఆర్ సమ్ డార్క్ అండ్ మ్యూటెడ్ కలర్స్ ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి టిప్ నెంబర్ త్రీ ఈజ్ అబౌట్ షర్ట్స్ ఇప్పుడు షర్ట్స్ విషయానికి వస్తే మేక్ షోర్ దేర్ ఫిట్ అండ్ మెయిన్గా ఈ ఏరియాలో ఎక్కువ ఫ్యాబ్రిక్ లేకుండా చూసుకోండి ఎందుకంటే దట్ విల్ వైడెన్ యువర్ బాడీ అండ్ మేక్స్ యూ లుక్ మచ్ షార్ట్ అండ్ టీషర్ట్స్ విషయానికి వస్తే యూ కెన్ ప్రిఫర్ లాంగ్ స్లీవ్ టీ షర్ట్స్ ఎందుకంటే అవి టీ షర్ట్స్ కాబట్టి మీ హ్యాండ్స్ని కంప్లీట్గా హక్ చేసుకుని ఉంటాయి దట్ విల్ క్రియేట్ ఎన్ వర్టికల్ ఆస్పెక్ట్ దట్ ఆర్ నాట్ సో షార్ట్ అనే హాఫ్ స్లీవ్ టీ షర్ట్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఎప్పుడు మీకు హ్యాండ్స్ అనేవి టైట్గా ఉంటాయి ఇన్ కేస్ మీకు కానీ లూజ్గా ఉన్నా ఆర్ కొంచెం లెంతీగా ఉన్నా మీకు హారిజాంటల్ ఆస్పెక్ట్ యాడ్ అయిపోతుంది అండ్ యూల్ ఆల్సో లుక్ షార్ట్ సో మీ ఐడియల్స్ లెంత్ ఎప్పుడు ఇక్కడి వరకే ఉండాలి అండ్ ఫిట్గా ఉండాలి అండ్ స్వెట్ షర్ట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థిక్ క్లోత్స్ని తగ్గించండి అండ్ లేరింగ్ చేసినప్పుడు కూడా థిన్ క్లోత్స్తో లేరింగ్ చేయండి మిమ్మల్ని అవ్వరు ఆపలేరు ఫోర్త్ టిప్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాంట్స్ నాకు తెలుసు మీరు ప్యాంట్స్ మీద టిప్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి బట్ కమాండ్ యువర్ షార్ట్ మీ లెంత్ తగ్గట్టుగా ప్యాంట్స్ దొరకడం చాలా కష్టం దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి సో ఖచ్చితంగా వెళ్ళి టైలర్ చేయించుకోండి అదే మీకున్న బెస్ట్ ఆప్షన్ అండ్ ప్యాంట్ లెంత్ టైలరింగ్ చేయించినప్పుడు యాంకిల్ లెంత్ వరకే లెంత్ పెట్టించండి అంటే మీ యాంకిల్ కొంచెం ఎక్స్పోజ్ అయినట్టు లెంత్ పెట్టించండి సో దట్ మీకు ఆ ప్యాంట్ పొట్టిగా కనిపిస్తుంది అండ్ దానివల్ల మీరు పొడుగ్గా కనిపిస్తారు అండ్ మీకు మరీ మరీ చెప్తున్నా దయచేసి పొడుగ్గున్న ప్యాంట్స్ ఆర్ ఫిట్గా లేని ప్యాంట్స్ ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి ఎందుకంటే అవి ఇలా లా యాడ్ చేస్తాయి అన్నమాట మీకు ప్యాంట్కి దానివల్ల ఒక హారిజాంటల్ ఆస్పెక్ట్ మళ్ళీ వచ్చేస్తుంది అండ్ యూ విల్ లుక్ షార్ట్ అండ్ నాట్ సో షార్ప్ సో ఆల్వేస్ రిమెంబర్ ప్యాంట్స్ ఎప్పుడు ఫిట్గా గా ఉండాలి మీకు ఎప్పుడు నెక్స్ట్ మనం వెళ్లే ముందు మీరు ఎలాగో ఈ వీడియోలు ఎంత దాకా వచ్చారు కాబట్టి మీరు కానీ ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఫ్యాషన్ టిప్స్ మీకు ఇంకా ఇస్తూనే ఉంటాను వీటి మీద కాదు లైఫ్ స్టైల్ మీద గ్రూమింగ్ మీద ఇంకా ఇలాంటి డీప్గా ఇంకా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఎస్పెషలీ ఫర్ మెన్ సో ఖచ్చితంగా ఫ్యాషన్ వర్జ్ అనే ఈ మెన్స్ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ ద ఫ్యామిలీ బికమ్ మై బ్రదర్ నెంబర్ ఫిఫ్త్ టిప్ ఈస్ ఆల్ అబౌట్ ఫార్మల్స్ ఫార్మల్స్ విల్ ఇన్ క్లచ్ ఫర్ యూ ఎందుకంటే మీరు షర్ట్ని ఇన్షర్ట్ చేస్తే మీ ప్యాంట్ అనేది మీ టార్ సోని కవర్ చేస్తుంది అనమాట సో మీకు హైట్ యాడ్ అయినట్టు అవుతుంది అండ్ ఫార్మల్స్ వేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఫార్మల్స్ చూసి వేస్తారు వాటికి హీల్స్ ఉంటాయి సో డెఫినెట్లీ మీకు హైట్ యాడ్ అవుతుంది అక్కడ బట్ రిమెంబర్ ఇన్షర్ట్ ఎప్పుడు లూజ్గా ఉండకూడదు ఎందుకంటే అది ఇంకా మీకు షార్ట్గా కనిపించేలా చేస్తుంది అండ్ మీరు కొంచెం ఫ్యాట్గా ఉంటాయి ఐ విల్ నాట్ రికమెండ్ ఫార్మల్స్ బట్ ఇన్ కేస్ మీరు కానీ యావరేజ్ వెయిట్ ఆర్ స్కిన్నీగా ఉంటే ఫార్మల్స్ మీకు అదిరిపోతాయి నెంబర్ సిక్స్త్ టిప్ బీ కాన్ఫిడెంట్ దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ చాలా షార్ట్ మెన్ అమ్మాయిలు వాళ్ళని నోటీస్ చేయరామని చెప్పి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు గైస్ ఈ రోజుల్లో ఒక మంచి అమ్మాయి మీ ఫిజికల్ ఆస్పెక్ట్ని చూసి ఇష్టపడరు బట్ మిమ్మల్ని మీరు ఎలా క్యారీ చేస్తున్నారు మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఇవన్నీ కన్సిడర్ చేస్తారు సో బీయింగ్ కాన్ఫిడెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ మంచి పోస్టర్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అదే డెవలప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ టిల్ దండ్ ఆఫ్ ది వీడియో ఇక్కడ మీకు బోనస్ టిప్ ఏంటంటే నెక్స్ట్ టైం మీరు సలూన్కి వెళ్తున్నప్పుడు సైడ్స్ కొంచెం షార్ట్ పెట్టించండి అండ్ మధ్యలో కొంచెం వాల్యూమ్ వదలండి దట్ విల్ ఆల్సో యాట్ సమ్ హైట్ నాకు తెలిసి ఈ పాయింట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందని బట్ ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ థేర్ సో మై ఐడియా బాయ్స్ దీస్ ఆర్ సమ్ టిప్స్ ఫ్రమ్ మై సైడ్ టు ఆల్ ద షార్ట్ మెన్ అవుట్ డేర్ అండ్ డోంట్ ఫర్ టు చెక్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ దట్ ఐ స్పెషల్లీ గేవ్ ఫర్ యూ అండ్ నేను ఈ వీడియోలో షేర్ చేసిన పాయింట్స్ మీకు ఏవైనా సరే ఇన్ఫర్మేటివ్ అనిపించినా నచ్చిన ఓ అబ్బా నిజమే అని అనిపించిన ఖచ్చితంగా వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ షార్ట్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ దే విల్ ఆల్సో లుక్ స్టైలిష్ అండ్ నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీకు ఇన్కేస్ ఎలాంటి అవుట్ఫుట్ ఇన్స్పిరేషన్స్ కావాలన్నా సరే యూ కెన్ డెఫినెట్లీ చెక్ఔట్ మై ఫొటోస్ అట్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూ కెన్ ఆల్సో జస్ట్ మెసేజ్ మీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ అడ్వైస్ ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ బీవీఎస్ గణేష్ లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వాజ్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ బికమ్ మై బ్రదర్ ఎందుకంటే మీకు ఇలాంటి ఫ్యాషన్ టిప్స్ ఇంకా ఇంకా ఇస్తూనే ఉంటాను లైఫ్ స్టైల్ మీద సజెషన్స్ ఇస్తూనే ఉంటాను గ్రూమింగ్లో ట్రిక్స్ కూడా చెప్తూనే ఉంటాను మీకు ఆబ్వియస్లీ ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మంచి స్టైలిష్ మెన్గా డెవలప్ చేస్తాను నా ప్రామిస్ అది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్ సో దట్ వెన్ ఎవర్ అప్లోడ్ వీడియో ఇన్ ఫ్యూచర్ మీకు నోటిఫై అవుతుంది అండ్ మీరు వెంటనే చూడొచ్చు అండ్ ఐ ఇల్ సి యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్